చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గురించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నైజం గురించి పీకే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమే అనిపించేటట్లుగా ఉన్నాయి. ఇంతకీ చంద్రబాబు గురించి పీకే ఏం చెప్పారంటే, అవసరం కోసం చంద్రబాబు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకమని అన్నారు. తన అవసరం గడుపుకోవడానికి చంద్రబాబు ఎంత స్థాయికైనా దిగజారడానికి వెనకాడరని చెప్పారు. అసలు చంద్రబాబు గురించి పీకే ఎందుకు ఇలా చెప్పారంటే, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్న అడిగారు. ఒకప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబుతో పనిచేయడానికి ఎలా అంగీకరించారని పీకేని యాంకర్ అడిగారు. దానికి పీకే సమాధానమిస్తూ తాను చంద్రబాబు కోసం పనిచేయడం లేదని స్పష్టంగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి కూడా తాను పనిచేయడం లేదని, తాను లైన్ మార్చుకున్నట్లు చెప్పినా వినకుండా చంద్రబాబు పదే పదే వెంటపడి లొకేషన్ పంపితే చివరకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. అది కూడా చంద్రబాబుకు తనకు మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్ ఒత్తిడి వల్లే అని కూడా చెప్పారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నైజాన్ని పీకే చెప్పారు. నిజానికి పీకే చెప్పకుండానే జనాలందరికీ చంద్రబాబు గురించి బాగా తెలుసు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నం. ఇందుకోసమే చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇదే అమిత్ కాన్వాయ్పై రాళ్లేయించారు. అమిత్ షా పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరేయించారు. అసెంబ్లీలో బయట నరేంద్ర మోడీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. భార్యను తరిమేశాడన్నారు. తల్లిని చూసుకోవడం కూడా చేత కాదన్నారు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని మోడీ ఇక దేశాన్ని ఏం పాలిస్తాడంటూ ఏదేదో మాట్లాడారు. ఎప్పుడైతే అధికారం పోయిందో వెంటనే మోడీని కీర్తిస్తూ స్తోత్రాలు మొదలుపెట్టేశారు. మోడీ ఒక దార్శనికుడని, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచాడంటూ పొగుడుతున్నారు. అందుకనే ఇప్పుడు పీకే చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.